తెలుగు రాజ్యాంగ స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని హైడ్రా కుదిపి వేస్తుంది. ఎక్కడ చూసినా సరే ఏ చెరువు కట్ట మీద భవనాలను కూల్చేస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. మొన్న నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ కూల్చేయడంతో ఒక పెద్ద సంచలనం అయింది వార్త. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఇది చెరువుల్ని ఉద్రేయించడానికి చేస్తున్నాడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేదంటే రాజకీయంగా ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకోవటానికి చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి పర్యావరణవేత్త డి నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మనం ఆల్రెడీ హైడ్రా వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడే మనం ఒక చర్చ చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అంతా అది పొలిటిసైజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ ఆ జన్వాడకు సంబంధించింది పగలగొట్టాలా, లేదంటే మరో పక్కనేమో ఇప్పుడు ప్రగతి నగర్ అక్కడ పేదలు మధ్యతరగతి వాళ్ళ అపార్ట్మెంట్లకు వెళ్తుంది బుల్డోజరు, ఏంటంటే ఏదో ఒక శాంపిల్గా నాగార్జున చూపించారు కానీ ఆ తర్వాత వాళ్ళ టార్గెట్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా అసలు ఏంటి రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు, ప్రభుత్వానికి అసలు క్లారిటీ ఉందా లేదా ఈ విషయం మీద అంటున్నారు. ఇంతకీ ప్రభుత్వానికి క్లారిటీ ఉందంటారా లేదంటారా, అసలు ఏం చేయాలనేది? ప్రభుత్వంకి క్లారిటీ ఉందా లేదో కానీ మనకైతే ఇప్పటివరకు చేసిన హైడ్రా పనితోటి ప్రభుత్వం ఈ చెరువుల పరిరక్షణకి నడుం బిగించిందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనం గడ్డిపేట ఇప్పుడు ఇన్కన్వెన్షన్ కంటే ముందు గడ్డిపేట చుట్టుపక్కల ఉన్న పల్లంరాజు గారు ఇంకా అనేక మంది గెస్ట్ హౌస్లు కూలగొట్టారు. సో ఆ తర్వాత ఈరోజు మనకు దుర్గం చెరువు పరిధిలో నోటీసులు ఇచ్చారు అక్కడ రెసిడెంట్స్కి. అందులో సీఎం సోదరుడి ఇల్లు ఉందని కూడా న్యూస్ వచ్చింది. తిరుపతి రెడ్డి అది అద్దెకుంటున్న ఇల్లా లేదంటే ఆయన సొంతదా అనేది తెలియట్లేదండి. ఆయన మొత్తానికి ఆయన అక్కడ నివాసం ఉన్నట్టున్నాను. అయితే నేను మొదటి నుంచి మనం ఇప్పుడు ఇన్కన్వెన్షన్ గురించి మాట్లాడినప్పుడు కానీ తర్వాత కూడా మనం చూస్తుంది ఏంటంటే ఇవన్నీ కబ్జాలే. ఇవేవో కబ్జా కాకుండా వాళ్ళని టార్గెట్ చేసిండు అనడానికి వీలే లేదు. ఇవన్నీ పూర్తి కబ్జాలు. దుర్గం చెరువు అయితే ఇప్పుడు ఒక 15 నెలల క్రితం దాదాపు 6 నెలలు అక్కడ నీళ్ళు నీళ్ళల్లోనే ఉన్నాయి. చివరికి అక్కడ కట్ట తెంపి నీళ్లు తీసేస్తే కానీ వీళ్ళకి వీళ్ళు నివసే మళ్ళీ ఇక్కడ రాలేదు. సో ఇవన్నీ అంటే ప్రభుత్వము పూర్తిగా ఏమీ చేయని వాళ్ళని అయితే టార్గెట్ చేస్తున్నట్టు లేదు. అంటే చెరువు బయట ఉండి మీరు చెరువులు ఉన్నారు అని తప్పుడు ఆరోపణతో అయితే చేయడం లేదు. అయితే ఇంకోవైపు ఏంటంటే ఓన్లీ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేయలేదని, సారీ అధికార పక్షం చేయలేదని. అయితే ఇక్కడ గడ్డిపేట చుట్టూ చేసిన దాంట్లో ఏ పక్షం అనేది చూడలేదని ఒకటి అర్థమవుతుంది. కానీ ఇంకో ప్రశ్న వస్తుంది, అసలు మనము ఇప్పుడు సామాన్య ప్రజలు అనుకునే ప్రశ్న ఏంటంటే ఈ ఇప్పుడు చాలా నిర్మాణాలు ఉన్నాయి, ఈ అన్నీ అక్రమ నిర్మాణాలే. దాదాపు 100% చెరువుల్లో ఏదో ఒక రకంగా అక్రమంగా నిర్మాణం వచ్చింది. ఇవన్నీ తొలగించాలి. ఎప్పటి వరకు తొలగిస్తారు, ముందేది తర్వాత ఏది, ఇది పెద్ద మీమాంస. ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు ఏంటంటే దీన్ని తప్పుదోవ పట్టించడానికి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అటు పట్నం మహేందర్ రెడ్డి నాది శిఖం భూమి కాదు, నాది పట్టా భూమి, అయినా కూల్చండి అని ఈయన అనడం, ఆ అవతల వైపు బీఆర్ఎస్ జనవాడలో గెస్ట్ హౌస్ లీజ్కి ఇచ్చింది అయినా తప్పండి అని, అంటే ఈ ఎజెండా ఆఫ్ డిస్కషన్ని రాజకీయ నాయకులు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. చర్చ మనం చేయాలంటే ఇప్పుడు ఇన్ని నిర్మాణాలు ఉన్నాయి,
ఈ ఇన్ని నిర్మాణాలు తొలగించడానికి ఎన్ని రోజులు పడుతుంది? మీ దగ్గర ఉన్న సమయానుకూల ప్రణాళిక ఏమున్నది? మరి ఈ ప్రణాళికలో ముందేది, తర్వాత ఏది, దీంట్లో ప్రాధాన్యతలేవి? ఇవి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇక మిగతా చర్చ అది అంత వాళ్ళు మధ్య మాట్లాడుకుంటారు, మనం పోయి మనం ఇన్వాల్వ్ అయినా కూడా అక్కడేమి మనకు ఒరిగేది ఏం లేదు, అర్థమయ్యేది కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ చెరువులు నాళాలు తొలగించడం అనేది హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే ఆ నీరు ఎటు పోవాలో అర్థం కాక ప్రతిదీ ప్రధానమైన రహదారుల్ని ముంచేస్తుంది. అట్లాగే నిన్న కూడా ఎవరో ఒక ఆయన పాత చరిత్ర తెలిసిన ఆయన అంటే ఏంటంటే కే కాశీబ్రహ్మ జలగవెంగళరావు పార్క్ దగ్గర నుంచి అవతలకి ఏదో ఒక తూ మీద ఉండేది, ఆ ఉంటే వాటర్ అటు వర్షం వచ్చినప్పుడు పోయేది. జనరల్గా ఇప్పుడు ఏంటంటే సీఎం గతంలో కానీ ఎప్పుడైనా సరే అటు జూబ్లీ హిల్స్లో అటు ఉండే సీఎంలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వెళ్ళే రోడ్డు, వర్షం ఎప్పుడు వచ్చినా సరే ఆ పంజాగుట్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళే రోడ్డు అది పూర్తిగా నీటితో మునిగిపోతుంటుంది. అంటే అసలు ఇప్పుడు వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఇప్పుడు అట్లా ముందు ఎక్కడెక్కడ వరదలు వస్తాయి, ఆ వరదకి బ్లాకేజ్ ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడి నుంచి మనం ఆ బ్లాకేజ్ని మనం కట్ చేస్తే వస్తుందనేది ప్రణాళిక లేకుండా ఏదో గుడ్డెత్తి చేలా పట్టట్టు మొదలు పెట్టారని అనిపించడం లేదా మీకు? నాకు అట్లా అనిపించట్లేదు. ఇప్పుడు హైడ్రా పని ప్రజల నుంచే ఫిర్యాదులు వస్తున్నాయి, వాళ్ళకి కంప్లైంట్లు, చాలా కంప్లైంట్లు ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే చాలా ఇచ్చారు. అందులో ఎన్ కన్వెన్షన్ మీద తీసుకున్న చర్య తర్వాత చాలామందికి ధైర్యం వచ్చింది, ప్రభుత్వం చేస్తుందని. ఎందుకంటే గత 15-20 ఏళ్ళుగా మేము చూస్తున్నాం కదా, చాలా చోట్ల ప్రజలు కంప్లైంట్ ఇచ్చినా కూడా, రుజువులు చూపెట్టినా కూడా ఏ ఒక్క ప్రభుత్వ శాఖ కూడా చర్య తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు ఉన్నారు, తర్వాత అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డర్లు ఉన్నారు. ఇందా కొందరైతే ఈ మధ్యాహ్నం ఇప్పుడు ఆ GO111 ప్రాంతంలో లబ్ధి పొందిన జర్నలిస్టు, పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు. అంటే సమాజంలో వాయిస్ ఉన్న, వనరులు ఉన్న వర్గాలు ఇప్పుడు ఈ దీనివల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఇబ్బందిని దాటడానికే అనేక ప్రశ్నలు వాళ్ళు వేస్తున్నారు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా మటుకు ఫిర్యాదులు మనకు ప్రజల నుంచి వస్తున్నాయి, వాటి మీద పని చేయలేని, అంటే చాలా చిన్న సంస్థ హైడ్రా మొదలైందే ఒక 1-2 నెలలు అయింది, వీళ్ళన్నిటినీ ఒకేసారి తీసుకునే కెపాసిటీ సామర్థ్యం లేదు. ఇంకోటి కూలగొట్టడమే మొదటి అడుగు, మరి ఇంకా తర్వాత అడుగులు వేయాలంటే కూడా ఆ హైడ్రా సామర్థ్యం పెరగాలి. అందుకే నేనేమంటున్నా, చెరువులు ఇప్పుడు హైదరాబాద్లో నీళ్ళు వరద ఎక్కడెక్కడ వస్తుందంటే ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు అంటున్నాం. లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు వస్తుంది, అక్కడ కుంటను ఏదన్నా ఉంటే అక్కడ దాంట్లో చేరవచ్చు. కానీ కుంట లేకుండా అక్కడ రోడ్డు లేదా రోడ్డు కడ్డంగా డివైడర్ ఉంటే అక్కడ చెరువు అయిపోతుంది. ఇక రెండవది చెరువు శిఖంలో వెలిసిన కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు ఇవన్నీ వాటిలోకి నీళ్ళు వస్తున్నాయి. మనం 3-4 ఏళ్ళ కిందట చూసాం కూకట్పల్లిలో చాలా అపార్ట్మెంట్ సెల్లార్లో నిండిపోయి ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు వస్తలేదు అందులో? ఇప్పుడు వర్షం పడుతున్నా కూడా వస్తలేదు. ఎందుకంటే కింద ఏదో ఆ చెరువు తీసేసి ఉండాలి లేదా చెరువు కట్ట పోయి ఉండాలి. ఈ చెరువు కట్ట పైన, చెరువు కట్ట కింద ఈ సంఘర్షణ ఎప్పటి నుంచో జరుగుతుంది. నేను సరూర్ నగర్లో మేము 1994లో కేసు వేసినాం హైకోర్టులో సరూర్ నగర్ చెరువు గురించి. సరూర్ నగర్ చెరువులో అప్పటికే అక్కడ పైన శిఖంబ ప్రాంతంలో కాలనీ వచ్చేసింది. కాలనీ వస్తే వర్షం పడ్డప్పుడు నీళ్ళు నిండి ఇళ్ళలోకి నీళ్ళు వస్తే వీళ్ళు ఏం చేశారు, ఆ తూము పగలగొట్టారు.
తూంబాగులో పడితే నీళ్లు ఒకటేసారి వరద వచ్చి కింద కాలనీలు మునిగిపోయినాయి. సో ఈ కాలనీ వాళ్ళు ఆ కాలనీ వాళ్ళ మధ్య ప్రతిసారి ఘర్షణ, ఏది వర్షం పడ్డప్పుడల్లా ఇది మొత్తం నీళ్ళు వదిలేయాలని, వీళ్ళు వదిలేస్తే మేము మునుగుతామని ఇలా మూడో వర్గం వచ్చింది. అది మొదటి నుంచి ఉన్నది. అక్కడ మత్స్యకారులు, చెరువులన్నీ కూడా సాధారణంగా తెలంగాణలో మత్స్యకారుల సంఘము వీళ్ళ దినంలో ఉంటుంది. ఏది వర్షాకాలం దాటినాక పీరియడ్ బట్టి, ఇప్పుడు మనకు ట్రెడిషనల్గా ఒక గ్రామంలో చెరువు ఉంటే వర్షాకాలము ఒక వృత్తి వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తారు, వర్షాకాలం దాటినాక ఇంకొకరు. అట్లా ఎవరి అవసరాల బట్టి దాని మెయింటెనెన్స్ దానికి కట్టుబాటు ఉండేటి. సో ఈ సరూర్ నగర్ చెరువు విషయంలో ఆ మత్స్యకారులు, మత్స్యకారుల సంఘము అసలు ఈ నీళ్లు కాపాడాలి, కాలుష్యం నుంచి కాపాడాలి, వీటిని వర్షం వచ్చినప్పుడు వదిలేస్తే మా చేపలు పోతాయి అని వీళ్ళ కేసు ఒకటి ఉండింది. మేమేమో పర్యావరణ పరంగా చెరువు ఉండాలని మేమేస్తున్నాం. అంటే ఈ నాలుగైదు వర్గాల సంఘర్షణ ప్రతి చెరువు వెనకాల ఉండేది, కొంత వేరియేషన్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకు ఈ చెరువు మీద అన్ని అక్రమ నిర్మాణాలు వచ్చి చెరువు కొరకు అడిగేవాడు లేకుండా పోయిండు. ఈ ఈ కట్టిన వాళ్ళే ఎవరైతే అక్కడే నివసిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఆ చెరువులో మురికి నీరు చేరినాక దోమలు వస్తున్నాయి, మీరు మెయింటైన్ చేయాలా, జిహెచ్ఎంసీ ఏం చేస్తుందని వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇక్కడ మురికి నీరు చెరువులోకి పోవడానికి కారణము ఈ చుట్టుపక్కల కాలనీలు, దాంతోపాటు జిహెచ్ఎంసీ. సో ఇప్పుడు మనం ఈ హైడ్రా విషయంలో చూస్తే, ఈ హైడ్రా సందర్భంగా చెరువులు కాపాడితే, చెరువులను పరిరక్షిస్తే దాని వలన లబ్ధి పొందేది ఎవరు, ఒకటి. రెండోది, ఈ చెరువులో ఉన్న అక్రమ కట్టడాలు కానీ చెరువులో కట్టడాలన్నీ తీసేసి చెరువుని పునర్వైభవంకి తీసుకొస్తే నష్టపోయేది ఎవరు. ఈ నష్టపోయే వాళ్ళలో నేను అనేది ఎక్కువ శాతము ఈ బడా పెట్టుబడిదారులు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళే ఉన్నారు. తర్వాత ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క పరిస్థితి. ఇప్పుడు ఒక మనం గండిపేట చుట్టూ ఏంటంటే ఎక్కువ శాతము చాలా డబ్బున్న వాళ్ళే గెస్ట్ హౌజులు కట్టుకొని ఆ గెస్ట్ హౌజుల నుంచి మురికి నీరు ఈ మంచినీటి చెరువులకు వదులుతున్నారు. సో ఇది ఒకటైతే, హిమాచల్లో మళ్ళీ ఆ పరిస్థితి పైన ఉంది. కిందనేమో మనకు ఆ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే రెండు పాయలు మూసీ నది అయ్యి సంగం అంటారు, సంగం ఆ సంగం ఏరియాలో అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. లేఅవుట్లు, బిల్డర్లు వీళ్ళందరూ కలిసి ఆ ఏరియా కబ్జా చేశారు. సో ఇట్లా ప్రతి చెరువు మనము తీసుకుంటే ఆ చెరువు వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఈ 10-15 ఏళ్ళ చరిత్రలో దాని వెనకాల అయితే ఎమ్మెల్యే లేదా కార్పొరేటరు లేదా ఒక బిల్డరు. ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒక సమస్య కూడా వస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు బడాబాబులు కొట్టేస్తున్నారు, అట్లా కాకుండా కొంతమంది బిల్డర్ల దగ్గర కొనుక్కుని దానికి మొత్తం హెచ్ఎండిఏ పర్మిషన్, రెరా పర్మిషన్, ఇవి ఉన్న బిల్డింగ్లు కూడా కొట్టేయటం వల్ల కూడా బ్యాంక్ లోన్లు తీసుకుని చిన్న మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్న అపార్ట్మెంట్లు వాళ్ళు తీవ్రంగా దెబ్బతింటున్నారంటున్నారు. వాళ్ళకి పరిష్కారం ఏంటంటారు? దెబ్బతింటారని ఆశిస్తుంటారు. నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ఇంకా ఏ ఇల్లు అట్లా కూల్చలేదు. ప్రగతి నగర్ లో అట్లా చేశారని, ప్రగతి నగర్ ఆ నిజాంపేట ప్రాంతాల్లో కొంత చేశారనేది వార్తలు వస్తున్నాయి. కానీ నేను అదే అంటున్నా, ఇప్పుడు చేసి ఉంటే వాళ్ళు అక్రమదారులు కాకుండా అమాయకులైతే ఈ పాటికి దాన్ని హైలైట్ చేసి ఉండేవాళ్ళు. సరే, ఉంటారు లేరని కాదు, ఎందుకంటే ఆ కబ్జా అయ్యి 3-4 దశలు దాటిన ఆ కాలనీలు చాలా ఉన్నాయి మనకు తెలిసింది. కొన్ని అయితే చెరువులే లేవు. ఇప్పుడు కొన్నవాడికి నేను చెరువులు ఉన్నానా, ఎక్కడ పొందానో తెలియని పరిస్థితి. కొందరేమో చెరువుకి దగ్గరే ఉండొచ్చు కానీ చెరువు కూడా కనపడని పరిస్థితులు ఉంటాయి. అన్ని ఇల్లు వచ్చేసి అసలు అటుపక్క చెరువు ఉందా అని కూడా తెలియని వాళ్ళు ఉంటారు. ఈ ఇట్లాంటి కేసులలో
అందుకే ప్రభుత్వం మనం హైడ్రా గురించి మాట్లాడినప్పుడు హైడ్రా పనితీరులో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఇప్పటి దాకా వాళ్ళకి సమాచారం లేదు, పని చేద్దామని మొదలుపెట్టినప్పుడు ప్రజలే కంప్లైంట్లు ఇస్తారు. కంప్లైంట్లు ఇచ్చినాక వారి టీమ్ రంగనాథ్ కానీ ఇంకా మిగతా వాళ్ళు క్షేత్రస్థాయి పోయి పరిశీలిస్తారు. చేసినప్పుడు ఒకవేళ ఇట్లాంటి కేసులు ఉండి అమాయకులు ఉండి లేదా తెలిసి కొన్నా కూడా అక్కడ ఇల్లు ఉంది తక్కువకొచ్చింది అని కొనుక్కోవచ్చు. సో వీళ్ళకి పునరావాసం ప్యాకేజ్ ప్రకటించాలి, పునరావాసం కల్పించినాక అట్లాంటి కట్టడాలను తీసేయాలి. ఎందుకంటే అక్కడ నివాసం ఏదో కుటుంబం ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పటికప్పుడు తట్టబుట్ట బయటపడేసి తీసుకుపోవడం అది మానవీయ కోణంలో సరైనది కాదు. కాబట్టి రీహాబిలిటేషన్ ప్యాకేజ్ అనేది ఒకటి తయారు చేసి ఎక్కడ జెన్యున్గా కేసెస్ ఉన్నాయో అవి విచారించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ నెల రెండు నెలలు వారం నెలలు ఇచ్చి అవసరమైతే పరిహారం ఇచ్చి మారిస్తే అప్పుడు ఇది ముందుకు సాగుతుంది. లేకుంటే రెండు అవుతాయి, ఈ కారణం చెప్పి చెరువుల పరిరక్షణని ఆపే ప్రయత్నం చేస్తాం. పేరు మళ్ళీ పేదలది మధ్యతరగతి ఉంటుంది, కానీ రక్షించేది ఏంటంటే ఈ బడాబాబుల పెట్టుబడి. పొంగులేటి సుధాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ మంత్రి, అట్లాగే ఆయన రాజశేఖర రెడ్డి ఆత్మ, కేవీపీ రామచంద్రరావు వెళ్ళి ఉపేక్షించారు అనేది కూడా ఒకటి మొన్న చెప్తున్నారండి. ఎవరు అంటే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు ఉపేక్షించారు, వాళ్ళని వదిలేశారని చెప్పేసి. అంటే ఇంకా పని ఆపేయలేదు కదా, కంటిన్యూ అవుతుంది. మొదలే పెట్టారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు, చూడాలి అది ప్రభుత్వం చేస్తుందా లేదా అని. కానీ నేను అంటుంది అందుకే ఇప్పుడు హైడ్రా పారదర్శకంగా ప్రజల మద్దతు కావాలంటే ఇప్పుడు హైడ్రా చేయాల్సిన మొట్టమొదటి పని వచ్చిన సమాచారాన్ని వచ్చిన ఫిర్యాదుల్ని ఒక డొమైన్ పబ్లిక్ డొమైన్లో పెట్టి ఆ వివరాలు పెట్టి దానికి కొన్ని విధి విధానాలు ప్రకటించి మేము ఈ ప్రాధాన్యత క్రమంలో మేము మూవ్ అవుతున్నాము, అవసరమైతే ఒక క్యాలెండర్ కూడా డిక్లేర్ చేయవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి దుర్గం చెరువు వచ్చింది, దుర్గం చెరువుకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి, నా భోజన చదివిన ప్రకారం మూడు నెలలు సమయం ఇచ్చారు. మరి మూడు నెలలు సరిపోకుంటే వాళ్ళు అప్లై చేసుకొని లేదు మాకు ఇది కావాలి అని అంటే ఆ నెగోషియేషన్ జరగాలి, జరుగుతుండాలి. అట్లా మీకు నోటీసులు ఇచ్చి ఈ ప్రాధాన్యత క్రమం ఏర్పాటైన కొద్దీ ఆ పని మొదలవుతుంది, దాని మీద విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు ఓవైసీ కాలేజీని చెరువు మధ్యలో కట్టారు, వాళ్ళకేమో ఇప్పుడు ఈ సంవత్సరం చివరి వరకు అంటే విద్యా సంవత్సరం చివరి వరకు అనుమతి ఇచ్చారు, అట్లా కొంతమందికి ఇచ్చారు, వేరే వాళ్ళకైతే ఇవ్వట్లేదు అనేది ఒకటి వస్తుందండి. అంటే ఆయనకి వయసుకి భయపడి ఈయన చర్యలు తీసుకోవట్లేదు అనేది. అన్ని రకాలుగా సమయము తీసుకొని దీన్ని డైల్యూట్ చేసే పని చేస్తారు. ఇప్పుడు ఎంఎల్ఆర్ఐటీ సంస్థ హైకోర్టుకు పోయింది, హైకోర్టుకు పోతే హైకోర్టు అన్నది 7 రోజులు ఆపండి అన్నారు. 7 రోజులు ఏం లెక్కనో తెలియదు, ఏం ఆర్గ్యుమెంటో తెలియదు, అది స్పష్టంగా చెరువులో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఓవైసీ కాలేజ్ కూడా ఆ కారణం చెప్పారు కదా, ఎడ్యుకేషన్ పిల్లలు అని. ఇవి రేపు పొద్దున ఇప్పుడు ఇంకో చెరువులో దుర్గం చెరువులో పల్లా రాజేంద్ర రెడ్డి ఇష్యూ నడుస్తున్నట్టుందండి వాళ్ళ ఇన్స్టిట్యూట్. అదే మరి అట్లా ప్రతి ఒక్కరు ఒక పబ్లిక్ కారణం చెప్తారు. మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం ఈ వాళ్ళ అది కూలగొట్టకుండా వాళ్ళ అక్రమాలు బయటపడకుండా ఇది ప్రజల కొరకే, ప్రజల వలన జరిగింది, ప్రజల కొరకు చేస్తున్నాము అని ఆ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి దాన్ని ఆపడమో లేదా దాన్ని మభ్యపెట్టడమో ఏదో చేస్తుంటారు. నేను అందుకే ఇక్కడ మొదటి నుంచి అంటుంది స్పష్టంగా ప్రభుత్వం అయితే అంటుంది చెరువులు 80%లలో పునరుద్ధరణ చేస్తాము. చెరువుల పునరుద్ధరణ కేవలం బ్యూటీ కొరకు కాదు, ఇది ఆర్థిక నష్టం నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో ఇది ఒక పని.
సో ఈ పని చేయాల్సిందే, ఈ రోజు కాకుంటే రేపైనా చేయాల్సిందే. కాకపోతే ఇది ఇష్టానుసారం కాకుండా, ఇష్టారాజ్యంగా కాకుండా, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక రూల్ బేస్డ్ ప్రకారం చేయాలి. కూల్చడం అయితే కూల్చుతున్నారు, కానీ అక్కడ మొత్తం వ్యర్థాలన్నీ మళ్ళీ అక్కడే పడేస్తున్నారు. మళ్ళీ దాన్ని ఒక చెరువు ఆకారం తీసుకొచ్చి దాన్ని చెరువుని సుందరీకరణ చేయటం, సుందరీకరణ అంటేనేమో అక్కడ షాపులు ఇవ్వటం, షాపింగ్ కాంప్లెక్స్ ఇవ్వటం, అదొక దందా అయిపోయింది. ఆ సుందరీకరణ చేసి మళ్ళీ అక్కడి నుంచి నాళాలకి ఆ ఫ్లోని, అంటే ఏదైతే ఇప్పుడు ఫ్లో వరదలు వేస్తున్నాయో దాన్ని సరిచేసే పని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లేదు. ముందు కూల్చేతలు పడేస్తారు, అది కూడా రేపు వర్షాలు వేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? అదే ఇప్పుడు అది సమన్వయంతో చేయాల్సిన పని హైడ్రాకి ఇచ్చారు, కానీ వాళ్ళ సామర్థ్యం సరిపోదు. నేను అందుకే అదనంగా మనం అంటుంది ఏంటంటే, హైడ్రాకి ఒక మల్టీ డిసిప్లినరీ టీం జోడించి ఈ చెరువుల పునరుద్ధరణకి ఎక్స్పర్టీస్ కావాలి. ఇప్పుడు హైడ్రా పనిలో 10 ఉన్నాయండి, 10లో 10 కార్యక్రమాల్లో చెరువులు ఒకటి. వాళ్ళు పార్కుల్లో ఆక్రమణలు కానీ, ఫుట్పాత్ మీద ఆక్రమణలు, అట్లా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మొత్తం కూడా ఎక్కడ ఆక్రమణ అయితే అది చేయాల్సిన పని ఒక పని. రెండోది వైపరీత్యం, ఏదన్నా వరద కానీ డిసాస్టర్ వస్తే కోఆర్డినేషన్ చేసే పని, అన్ని శాఖల మీద కోఆర్డినేట్ చేసే పని వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి హైడ్రా పని ఒక విధంగా విస్తృతంగా ఉంది. ఇంకోవైపు చూస్తే చెరువు అనేది, చెరువు పునరుద్ధరణ కూడా అది కొద్దిగా సాంకేతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడింది. కాబట్టి దానికి కూడా ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంచి, స్టేట్ వెట్ల్యాండ్ అథారిటీ అనేది ఒకటి ఉంది మన దగ్గర, ఈ స్టేట్ వెట్ల్యాండ్ అథారిటీతో లింక్ చేయడము, తర్వాత భూగర్భ జల శాఖతోటి, ఇరిగేషన్ శాఖతోటి, హైదరాబాద్ జల మండలితోటి వీళ్ళతోటి కలిపి ఈ ప్రత్యేకంగా చెరువుల పరిరక్షణ కార్యక్రమము తయారు చేసుకొని యాక్షన్ ప్లాన్ చేసి మీరన్న మొట్టమొదట కట్టడాలు కూలగొట్టి, తర్వాత అంతా వేస్ట్ అంతా తీసి, మట్టి అంతా తీసి ఫుల్ ట్యాంక్ లెవెల్లో పూడికంతా తీసేసి ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ రిస్టోరేషన్ చేయాలి. అది చేస్తూ క్యాచ్మెంట్ ఏరియాలో మంచినీరే వచ్చేటట్టు చేయాలి, అట్లా ఎస్టీపీలు కట్టాల్సి వస్తుంది. సో అంటే ఇది ఒక్క చెరువు తీసుకున్నా అది మనకు 5-6 ఏళ్ళ పనిగా కనపడుతుంది. అట్లాంటిది మనం ఇప్పుడు 300-400 చెరువుల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. ప్రభుత్వము చేయాల్సింది ఏంటంటే, ఈ భయం ఏదైతే పెట్టారో ఆ భయం కొనసాగించే విధంగా పని చేయాలి. దాని దాంతోపాటు విశ్వాసం కలిగించే విధంగా ఆ యాక్షన్ ప్రణాళిక చేయాలి. తర్వాత మనకు రిస్టోరేషన్ చేసి, ఇప్పుడు ఒక మనకు చూస్తున్నా ఇప్పుడు పంజగుట్ట దగ్గర నీళ్ళు వస్తున్నాయి. మీరు అన్న వెంగళరావు నగర్ నుంచి అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఆ చెరువుని బ్యూటిఫికేషన్ పేరు మీద చిన్నగా చేసేసి పార్క్ కట్టారు అక్కడ. అది అప్పటి నుంచి కూడా అక్కడ నీళ్ళ సమస్య వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మెట్రో రైల్ తోటి వస్తుంది. ఇవన్నీ సరి చేయాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంది. హైడ్రాతో పాటు ఈ మిగతా శాఖలను కూడా ఇన్వాల్వ్ చేస్తాయి, ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నారు. వాళ్ళతో సమన్వయంతో పనిచేస్తే మనకు మనం ఆశించిన దిశలో పయనించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడుకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్టేట్మెంట్ను బట్టి చూస్తే ఈ హైడ్రా అనేది కేవలం పోలీసు వ్యవస్థ లాగానే కనిపిస్తుంది అండి. ఎందుకంటే హైడ్రాకి ఇప్పుడు పోలీసు పవర్స్ కూడా కల్పిస్తామని చెప్పేసి సీఎం చెప్పిన ప్రకటించారు. అంటే ఎంతసేపు ఈ పోలీసింగ్ పోలీసుల చేతుల్లో, ఏదో ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాబట్టి, ఇంతకుముందు నక్సలైట్లని ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేశాడు, క్రిమినల్స్ని. ఇప్పుడు చెరువులను ఎన్కౌంటర్ చేయటం, ఆక్రమణలు ఎన్కౌంటర్ చేసే హీరోయిజం చూపెడితే సరిపోతుంది అంటారు. అంటే ఎన్కౌంటర్ తోటి కాదు కదా, రిహాబిలిటేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, అందుకని దీనికి పోలీస్ పవర్స్ ఇవ్వటం కంటే కూడా ఏం చేస్తే బాగుంటుంది అంటారు. అంటే వీళ్ళకి ఏమైందంటే సాఫ్ట్ అప్రోచ్. సాఫ్ట్ అప్రోచ్లు అయితే జనరల్గా ఏం చేయాలి, మీకు ఒక్కొక్క ఆక్రమణ గుర్తించి విచారం చేసి దాంట్లో
ఎవరైతే ఆక్రమణ చేశారో వాళ్ళకి శిక్షలు పడేటట్టు కోర్టుకు వెళ్ళి ఈ ప్రక్రియలన్నీ చేయాలి. ఇది ఒక మార్గం. రెండవ మార్గము వీళ్ళు ఎంచుకున్నది. ఇది సహేతుకంగా అనిపిస్తుంది ప్రజలకు, ఎందుకంటే మేము ప్రజల అనుభవం బట్టి చెప్తున్నాం. మనం హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళి ఈ చెరువు ఆక్యుపై చేస్తున్నారు దీన్ని ఆపండి అంటే అది మా పరిధిలో కాదంటారు. రెవెన్యూ తగ్గిపోతే మా పరిధి కాదు. జిహెచ్ఎంసీ మేము కేవలం ప్లాన్లు అప్రూవ్ చేస్తాం, మాకు సంబంధమే లేదు. అంటే ఇట్లా ప్రతి శాఖ తనకు సంబంధం లేనట్టే బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ సమన్వయపరిచి ముందు ఒక భయం అనేది కల్పించడానికి ఈ హైడ్రా పనితీరు ఇట్లా వచ్చిందని నాకు అర్థమైంది. దానికి ఫర్దర్గా గవర్నమెంట్ ఏం చేయాలంటారు? అంటే ముఖ్యంగా పొలిటికల్, అంటే మీకు బీఆర్ఎస్ వాదనలు వినుంటారు, బీజేపీ వాదనలు వినుంటారు, కాంగ్రెస్ సమాధానాలు వినుంటారు. ఈ పొలిటికల్గా జరుగుతున్న చర్చ మీద మీరు ఏం చెప్తారు? అంటే అసలు ఏ పార్టీలు ఏ వైఖరితోటి ఉన్నాయి అనేది. పార్టీలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ లోపలనే ఉన్నారు. అక్రమార్కులు ప్రతి ప్రతి పార్టీలో ఉన్నారు. అది ఇప్పటికీ బయటకు వచ్చేసింది కూడా. వీళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో పార్టీ స్టాండ్ చెప్పకుండా మేము ప్రజల కొరకు మాట్లాడుతున్నామని చెప్తున్నారు. సో నేనేమంటున్నా, ఒక వేఅవుట్ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒక అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరిని పిలిచి మేమేం నిజం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నామని హైడ్రాతోటి క్లియర్గా చెప్పించి ఒక ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ సవాళ్ళు అక్కడ సవాళ్ళు అది కాదు, అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని ఇక ఇది పని, మీరు అందరు అంగీకరిస్తారా లేదా చెరువు పరిరక్షణ, అంగీకరిస్తే ఇది మా ప్రణాళిక అని చెప్పడం. ఇది ఒకటి. రెండవది నేను సజెస్ట్ చేసింది ఏంటంటే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. ఒక కార్పొరేటర్లు అందరు కలిసి మేము ఈ చెరువుల పరిరక్షణకు మేము సిద్ధంగా ఉన్నాము అని వాళ్ళ నుంచి ఒక రెజల్యూషన్, అట్లాగే శాసనసభలో కూడా ఒక తీర్మానం చేసి చేస్తే రాజకీయంగా ఇవన్నీ కూడా మనకు ఒక పద్ధతి ప్రకారము రాజకీయ ఏకాభిప్రాయ సాధనలో ఉపయోగపడతాయి. అంటే ఈ ఏకాభిప్రాయ సాధన అనేది పని మొదలుపెట్టేటప్పుడు చేయాలి కదా. ఇప్పుడు మధ్యలోకి వచ్చి అదంతా ఇప్పుడు ఒక పొలిటికల్గా అంతా కూడా చర్చోపచర్చలు, లేదంటే ఎవరి ఎవరి దిశగా వాళ్ళు ఎవరికి అనుకూలంగా వాళ్ళు వాదనలు చేస్తున్నారు, ఇప్పుడు సాధ్యమవుతుందంటారు అఖిలపక్ష సమావేశం? సాధ్యమే. ఇప్పుడే పెట్టి ఇప్పటి వరకు వచ్చింది ఇది, ఇప్పటి వరకు మేము చేస్తుంది ఇది అని చెప్పడం ఎప్పుడైనా పెట్టడం మంచిదే. ఎందుకంటే పెట్టి ఒక రాజకీయ ఏకాభిప్రాయం చేయడం మంచిదే. ఇదివరకు చేయలేదు, ఇప్పుడు చేస్తే బాగానే ఉంటుంది. దానివల్ల ప్రభుత్వము అంటున్న మాట, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 3 సార్లు అన్నారు ఆ మాట, వాళ్ళ ముందు అంటే అక్కడ చర్చ జరుగుతుంది కదా, వాళ్ళు అడగచ్చు, వాళ్ళు అడిగితే సమాధానం ఇస్తారు. సో ఈ రాజకీయ పక్షాలు అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అక్కడ ఏకాభిప్రాయం వస్తుంది. హైడ్రాను తీసుకురావటం వలన రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందులు పాలు అయ్యే ప్రమాదం ఉంది, అనవసరంగా పలుకుబడి కలిగిన వాళ్ళందరితో పెట్టుకుని రేపు ఆయన రాజకీయ భవిష్యత్ దెబ్బతినే పరిస్థితుందని అన్నారు. అదే మరి, అదే భయం. ఇప్పుడు హైడ్రా వచ్చింది, హైడ్రా అవసరం అని ప్రజలు గుర్తిస్తూ రెండవ వైపు ఇవి అక్రమాలు, ఆక్రమణలు, అనుమతి లేని కట్టడాలు ఇవన్నీ కూడా బడాబాబులే. వీళ్ళే పట్టుబడదారులు, వీళ్ళే రాజకీయాల్లో వీళ్ళే ఉన్నారు. అంటే నేను అంటున్నా నిర్ణేతల సంఘం ఇది. అంటే రాజకీయ నాయకులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారులు, పెట్టుబడిదారులు, భవన నిర్మాణదారులు, ఈ 4 కలిపితే నిర్ణేతల సంఘం. సో వీళ్ళే నిర్ణయించే దశలో ఉన్నారు, వీళ్ళే భవిష్యత్తుని మార్చే, ఎందుకంటే పెట్టుబడి డబ్బు అంతా వాళ్ళ దగ్గర ఉంది. సో ఈ అనుమానం నిరంతరం ఉంటుంది ప్రజల వద్ద. నేను అందుకే అంటున్నా మీడియాలో కూడా అసలు దీని గురించి మాట్లాడాలి కానీ ఈ బీజేపీ వాళ్ళని అంటుందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటుందా, బీఆర్ఎస్ వీళ్ళని అంటుందా, ఈ చర్చ
ఇది మనకి ప్రజలకు ఉపయోగపడేది కాదు. అసలు ఈ హైడ్రా పని కొనసాగుతుందా లేదా కొనసాగకుండా ఏ శక్తులు అడ్డుపడుతున్నాయి, ఏ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఏ విధంగా ఆపుతున్నారు, ఈ వీటి మీద మనం చర్చ చేస్తే అప్పుడు హైడ్రాకు హైడ్రా పని ఎట్లా కొనసాగాలో ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ అనాలిసిస్ అండి. నమస్కారం అండి నరసారెడ్డి గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.